వెల్కమ్ టు వెజిటెక్ అండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా బుక్ దొరుకుతుంది, మీరు కావాలంటే అమెజాన్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో 2022లో తెలంగాణ జేఎల్ఎంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకు క్లిస్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి, అందులో భాగంగా ఇదో క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబరు పేపర్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ప్లేస్లో ఇవ్వచ్చు. సో క్వశ్చన్ నెంబర్తో మనకు సంబంధం లేదు, క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ వీడియో కిందన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో అందులో మీరు జాయిన్ అయ్యి మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జేఎల్ఎంకి సంబంధించి లాస్ట్ ఇయర్ పేపర్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి. కథ ఎంత క్లియర్గా మీకు ఉండదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి జస్ట్ మీకు కీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవరి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో మీరు జస్ట్ ఏం లేదని వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే జాయిన్ అయిన మెంబర్స్కి ఆల్రెడీ డీసీ మిషన్కి సంబంధించి టోటల్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఆ డీసీ మిషన్స్ కోర్స్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ అండి, ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ కానీ ఐటీ హోల్డర్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ హోల్డర్స్ కూడా యూజ్ అవుతుందండి మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి క్వశ్చన్ ఏంటండి. విఎల్ యొక్క మూడు ఫేజుల సరఫరా వోల్టేజ్ మరియు ఐఎల్ యొక్క సరఫరా విద్యుత్ సమతుల్య డెల్టా లోడ్, అంటే సమతుల్య అంటే బ్యాలెన్స్ డెల్టా లోడ్ యొక్క మూడు టెర్మినల్కి అనుసంధించబడి అంటే మూడు టెర్మినల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్, లైన్ కరెంటు అండ్ లోడ్ యొక్క ఫేస్ కరెంట్ ఎలాగ ఉన్నాయి అంటే ఏం లేదండి, ఒక డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ తీసుకున్నట్టు. మనం ఆల్రెడీ సర్క్యూట్స్లో ఏసీ సర్క్యూట్స్లో త్రీ ఫేజ్ సర్క్యూట్స్ డిస్కస్ చేసాం కదండి, అందులో మనం ఆల్రెడీ చూసాం. సో ఒక డెల్టా కనెక్షన్ తీసుకున్నాడు, తీసుకుని మనకి చూడండి ఈ లైన్ మిస్ అవ్వకండి. చూడండి లైన్ వోల్టేజ్ అంటే విఎల్, ఫేస్ వోల్టేజ్ వి ఫేస్, లైన్ విద్యుత్ అంటే ఐఎల్, అలాగే ఫేస్ విద్యుత్ అంటే ఐ ఫేస్. సో ఈ ఆర్డర్ ఎలాగుంటుంది అని ఇచ్చారండి. సో ఇది కనుక మీరు ఈ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ వి ఫేస్ ముందు విఎల్ ముందు తీసుకుంటే ఆర్డర్ అనేది మిస్టేక్ అయిపోద్ది అనమాట. సో ఈ ఆర్డర్స్ ఎలాగ ఉంటాయి అని అడిగారు. సో నేను మీకు రెండూ చెప్తానండి. ఫస్ట్ స్టార్ తీసుకుంటాను, ఇలా స్టార్ కనెక్షన్ ఉందనుకోండి, మీకు ఆల్రెడీ మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీకు చెప్తాను. స్టార్ అనుకుందాం, స్టార్ అనుకుందాం, చూడండి ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. సో ఈ లైన్ టు లైన్ మధ్య ఉన్న వోల్టేజ్ని ఏమంటారంటే ఈ లైన్ టు లైన్ మధ్య ఉన్నది లైన్ వోల్టేజ్ అంటారు. సో ఇది న్యూట్రల్, స్టార్కి న్యూట్రల్ పాయింట్ ఉంటుంది. సో దీనికి దీనికి మధ్య ఉన్నది ఫేస్ వోల్టేజ్ అంటారు. అలాగే లైన్లో ఫ్లో అయ్యే కరెంటు లైన్ కరెంటు, ఈ ఫేస్లో ఫ్లో అయ్యే కరెంటు ఫేస్ కరెంటు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే లైన్ వోల్టేజ్ అంటే ఎలా ఉందండి, దీనికి దీనికి మధ్య ఉంది. ఫేస్ వోల్టేజ్ అంటే ఇది. సో ఇప్పుడు లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, 1:2 మధ్య. సో 1:2 మధ్య ఉన్న వోల్టేజ్ అంటే ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్, రెండు కూడా డైరెక్ట్గా యాడ్ చేయకూడదండి, రెండు కూడా వెక్టారికల్గా యాడ్ చేయాలన్నమాట. సో కరెంట్ చూడండి, లైన్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఇలాగ వచ్చి ఫేస్లో కూడా సేమ్ అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో మీకు స్టార్కు వచ్చేసరికి లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్. సో అప్పుడు సేమ్ స్టార్లో వోల్టేజ్ చూడండి, లైన్ వోల్టేజ్ ఎలా ఉందండి, ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్. సో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని మాకు ఐడియా ఉంది, దీన్ని బట్టి ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఫార్ములా కూడా డిరైవ్ చేస్తాం మన వీడియోలో, √3 ఫేస్ వోల్టేజ్. ఇదేంటండి ఫర్ స్టార్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే డెల్టాకి వెళ్దాం. మనకి ఎగ్జాంపుల్ అడిగింది డెల్టా, కానీ రెండు అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇది డెల్టా కనెక్షన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇది డెల్టా కనెక్షను ఇలా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక లైను, ఇదొక లైను, ఇదొక లైను. చూడండి ఈ లైను, ఇదొక ఫేస్, అలాగే ఇదొక ఫేస్, ఇదొక ఫేస్. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండింటికి మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత అండి, ఈ రెండింటికి మధ్య ఉన్నది లైన్ వన్కి లైన్కి టూకి మధ్య ఉన్న వోల్టేజ్ విఎల్. సో ఈ వోల్టేజ్ కూడా ఎంత ఉంటుందండి, సేమే. ఎందుకంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ వచ్చిందో చూడండి, ఇక్కడ మధ్యలో ఎటువంటి రెసిస్టర్ లేవు కాబట్టి ఇది కూడా ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, ఇదొక ఫేస్ కదండి. సో ఈ వోల్టేజ్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. సో వి ఫేస్ అయ్యింది. అంటే ఇక్కడ మీరు చూస్తే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్, దేనికండి డెల్టాకి. నెక్స్ట్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇది లైన్ కరెంటు, వచ్చిన లైన్ కరెంట్ ఎలాగవుతుందండి, ఈ ఫేస్లోకి డివైడ్ అవుతుంది, ఈ ఫేస్లోకి డివైడ్ అవుతుంది.
ఇక్కడ మీరు చూస్తే లైన్ కరెంట్ అన్నది ఇటు ఇటు కూడా డివైడ్ అయిపోతుంది. సో లైన్ కరెంట్ అనేది ఖచ్చితంగా ఫేస్ కరెంట్ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మీరు దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. సో జనరల్గా ఎంత ఉంటుందంటే లైన్ కరెంట్ ఇచ్ ఈక్వల్ టు రూట్ 3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్ ఇదండి. సో డెల్టాకి స్టార్కి మధ్య ఉన్న మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఇది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమొచ్చారండి, డెల్టా లోడ్ అంటారు. డెల్టా లోడ్లో లైన్ వోల్టేజు, ఫేస్ కరెంటు, ఫేస్ వోల్టేజ్, లైన్ కరెంటు, లైన్ ఫేస్ కరెంటు అడిగారు. సో ఇక్కడ మీరు చూస్తే లైన్ వోల్టేజ్ అంటే VL, VL కదండి. ఫేస్ వోల్టేజ్ సేమ్ అంతే కదా, ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ డెల్టాలో ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు లోడ్ వోల్టేజ్. సో లైన్ కరెంట్ ఈక్వల్ టు 2-3 టైమ్స్ ఫేస్ కరెంట్. ఇక్కడ మీరు చూస్తే లైన్ వోల్టేజ్ VL, ఫేస్ వోల్టేజ్ కూడా, ఫేస్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ సేమ్ కాబట్టి VL వేస్తున్నాను. IL అంటే లైన్ కరెంట్, IL I ఫేస్ అంటే IL బై రూట్ 3 అంతే కదండి. I లైన్ కరెంట్ ఈక్వల్ టు 2-3 టైమ్స్ ఆఫ్ I ఫేస్ కరెంట్ అయినప్పుడు I ఫేస్ కరెంట్ ఈక్వల్ టు IL బై రూట్ 3. సో దీని ప్రకారం చూడండి, VL ఉంది ఇక్కడ, VL బై రూట్ 3 ఇచ్చాడు. సో ఇది కాదు, ఇక్కడ VL ఉంది, VL, IL ఉంది, IL, IL ఉంది, IL, ఫేస్ కరెంట్, I ఫేస్ కరెంట్ ఈక్వల్ టు IL బై రూట్ 3 అంటే ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ మీరు ఆర్డర్ రివర్స్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్డర్లు ఏమడిగారో అదే మనం చూడాలి. లైన్ వోల్టేజు, ఫేస్ వోల్టేజు, లైన్ కరెంటు, ఫేస్ కరెంట్. ఒకవేళ ఫేస్ కరెంట్, లైన్ కరెంట్ మీరు ఉల్టా చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, IL బై రూట్ 3 అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ IL బై రూట్ 3 ఉంది, ఇక్కడ IL ఉంది, ఇది పెట్టేస్తారు. కానీ వాడు ఇచ్చిన ఆర్డర్ ఏదో ఆ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. సో ఏదేమైనా మీరు స్టార్ అంటే ఇది, ఇది మీకు మైండ్లోకి వచ్చేయాలి. IL ఈజ్ ఈక్వల్ టు I ఫేసు, VL ఈజ్ ఈక్వల్ రూట్ 3 టైమ్స్ V ఫేసు. డెల్టా అనేసరికి ఇది లైన్లోకి వచ్చేయాలి. వాడు ఏమడిగినా పర్లేదు, మనకి కాన్సెప్ట్ అర్థమైపోతే సరిపోద్దండి. కాన్సెప్ట్లో మనకి ఏమడిగారు అంటే స్టార్ అయితే ఏంటి, ఏమి స్టార్ అడిగారా, డెల్టా అడిగారా. సో స్టార్ అడిగితే మనకి ఫార్ములా ఏంటి, డెల్టా అడిగితే మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, అది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారండి. దీని గురించి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు దీని మీద క్వశ్చన్లు చాలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలాసార్లు అడగడం అనేది జరిగిందనమాట. సో ఓకే, ఇక్కడతో నేను ఈ క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ అనేది ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ప్రాక్టీస్, ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు అప్పుడు కొత్త కొత్త క్వశ్చన్స్ అనేవి మీకు తగులుతాయి. సో అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారనమాట. అలాగే మన ఛానల్లో ప్లేలిస్టుల రూపంలో చాలా క్వశ్చన్స్ అనేవి పెట్టడం జరిగిందండి. సో ఈ మొత్తం కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. స్టార్కి ఇస్తే ఎలాగ, డెల్టాకి ఇస్తే ఎలాగ అన్నది. సో దీని ప్రకారం మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.